మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. యేసయ్య కృప ద్వారా ఆఫ్రికా మిషనరీ పరిచర్యలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న సత్యం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి పరిశుద్ధాత్ముడు సంఘానికి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దర్శనాన్ని బట్టి తండ్రికి యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఆఫ్రికా ఖండములో 14 దేశాలలో మనకి 300 సంఘాలు ఉన్నాయి, వేరువేరు భాషల్లో ఉన్నాయి. అయితే నేను రువాండా అనేటువంటి దేశము సెప్టెంబర్ 8వ తారీఖున బయలుదేరి వెళుతున్నాను. 12వ తారీఖు వరకు రువాండాలో ఉంటాను. రువాండాలో మనకి ఎయిడ్స్ వ్యాధులు, తర్వాత ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారులు, వాళ్ళ కొరకు వసతి గృహాలు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించి వారిని పోషిస్తూ ఉన్నాం. తర్వాత ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారి పిల్లలకు చదువులు చెప్పిస్తూ ఉన్నాం. తర్వాత బురుండిలో మనకి సంఘాలు ఉన్నాయి. రువాండాలో మనకి 20 సంఘాలకు పైగా ఉన్నాయి, బురుండిలో 50 సంఘాలకు పైగా ఉన్నాయి. బురుండిలో 400 అనాథ పిల్లల్ని మనం పోషిస్తున్నాం, మనకి స్కూలు ఉన్నది. తర్వాత కెన్యాలో 19 సంఘాలు ఉన్నాయి, అక్కడ వృద్ధులు, అనాథులు, ఎయిడ్స్ వ్యాధులు ఉన్నారు. తర్వాత ఇథియోపియాలో మనకి 20 సంఘాల వరకు ఉన్నాయి, అక్కడ కూడా పరిచర్య ఉన్నది. ఈ 4 దేశాలు వెళుతున్నాను. సెప్టెంబర్ 8వ తారీఖున వెళ్ళి తర్వాత 27వ తారీఖు వరకు అక్కడ ఉండి అక్కడ పరిచర్యలు, సంఘములను బలపరిచి తర్వాత సేవకులను తయారు చేసి అనేక మందికి బాప్తిజం ఇవ్వటానికి, సేవకులను అభిషేకించడానికి, ఆ తర్వాత ఆ అనాథులు, విధవరాళ్ళు, వృద్ధులను ఆదుకోవటానికి నేను వెళుతూ ఉన్నాను. మీరు చూపిన ప్రేమకై యేసయ్యకు స్తోత్రాలు. మీరు మీ అనుదిన ప్రార్థనలో మొదటిగా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 9:38లో ప్రభు అంటున్నారు, కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారమే కానీ పనివారు కొదువుగా ఉన్నారు. కాబట్టి మనం కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, మీ ప్రేమపూర్వకమైన కానుకలు ఇచ్చిన వారందరిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఇంకా ఇవ్వదలిచిన వారు బ్రదర్ మురళికి మీ కానుకలను తర్వాత పంపించండి. ప్రార్థన చేయండి, పాలు పొందండి. అందరికీ వందనాలు. షాలోమ్.